దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య 10ల నుంచి 100లకు చేరింది. భారత్లో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 75 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 650 దాటింది. బాధితుల్లో 186 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గుజరాత్, రాజస్థాన్లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 165 కేసులు ఉన్నాయి. కేరళలో 57 కేసులు, తెలంగాణలో 55, గుజరాత్లో 49, రాజస్థాన్లో 46 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది. 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని వెల్లడించింది వైద్య శాఖ. విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్క్రీనింగ్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజు 10,000కు తక్కువగా కేసులు నమోదవుతున్నా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.